హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్పు హోమ్. ఈరోజు స్పెషల్ రవ్వ కేక్. మనం ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వతోటి మనం కేక్ అనేది సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను, చూడండి. దానికోసం నేను తడిగా లేని ఒక వెడల్పాటి గిన్నె అయితే తీసుకొని, ఒక కప్పు బొంబాయి రవ్వ, అలానే ఒక అరకప్పు పెరుగు, ఈ రెండింటిని ఉండలు లేకుండా సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే కేక్ ప్రిపరేషన్ చేద్దామనుకుని రవ్వ తీసుకుంటారో అదే కప్పుతోటి నేను చూపించిన కొలతలన్నీ ఫాలో అవ్వండి. అలానే ఈ కలిపిన దానికి ఒక పావు కప్పు పాలు. చూడండి, ఇలాగా మనం కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మనకి ఎక్కడ ఉండలు అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. పాలు ఒకసారిగా పోసేస్తే కలపడానికి కూడా అంత ఈజీగా రాదు మనకి. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి, అప్పుడు మనకి బాగా వస్తుంది. ఇలా కలిపిన దాన్ని ఒక 10 నిమిషాల పాటు అయితే నానబెట్టుకోవాలి, పక్కన పెట్టేసేయండి. అప్పుడే మనకి రవ్వ అనేది బాగా నానిపోతుంది. మీరు చూసినట్లయితే రవ్వ అనేది మనం ముందు కలిపింది కొంచెం లూజుగా ఉంటుంది, ఇప్పుడు కొంచెం గట్టిపడి ఉబ్బుతుంది రవ్వ. దీన్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా కలిపిన దాన్నంతా మనం మిక్సర్ జార్లో వేసేసుకొని దీనికి ఒక 1/4 కప్పు దాకా షుగర్ యాడ్ చేసుకోవాలి. అలానే 1/4 కప్పు మైదా పిండి, 1/4 కప్పు ఆయిల్, ఫ్లేవర్ లేని ఆయిల్, నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేశాను. దీనికి 1 స్పూన్ దాకా బేకింగ్ సోడా. దీన్ని స్మూత్గా అయితే పేస్ట్ చేసుకోవాలి. దీన్ని మరలా గిన్నెలోకి వేసుకొని వెనీలా ఎసెన్స్ యాడ్ చేసి కలుపుకోవాలి. దీన్ని కేక్ని ఎప్పుడైనా ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా కలుపుకోవాలి. మీరు ఏ వైపు అయితే తిప్పడం స్టార్ట్ చేస్తారో అదే వైపు ఎండ్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే నేను ఒకవైపే తిప్పుతున్నాను. చూడండి, ఒకవైపే తిప్పుతున్నాను, అప్పుడే మనకి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని కేక్ ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక అల్యూమినియం వెడల్పాటి గిన్నె అయితే తీసుకున్నాను. అడుగంతా ఈవెన్గా ఒకే స్టేజ్లో ఉంటుంది. దీనికి ఆయిల్ అప్లై చేసేసుకొని అలానే పిండేసుకొని చుట్టుపక్కల అంచులు అడుగు అంతా మనం అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు దానికి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ అయితే పిండి అయితే వేసేసుకుందాం. దీన్ని మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్న ఒక వెడల్పాటి గిన్నెలో స్టాండ్ పెట్టేసి పెట్టుకున్నాను. అలానే దీనికి డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం వేయించి పైన చల్లుకున్నా. ఇప్పుడు గాలిపోకుండా దీనిపైన ఒక వెడల్పాటి, మీరు ఏ చిన్న గిన్నెలో పెట్టుకుంటే దానికి సరిపోయే అంత గిన్నె పైన బాయిల్ ఇచ్చుకోండి. ఒక 25-30 మినిట్స్కి అయితే మీకు కేక్ కంపల్సరిగా రెడీ అవుతుంది. చెక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బాగా చల్లారిన తర్వాతే మనం దాని నుంచి కేక్ అనేది సపరేట్ చేయాలి. చూడండి, నైఫ్తో చెక్ చేసుకొని దీన్ని మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మనం ఎక్కడ బేకింగ్ సోడా కూడా 1 స్పూనే యూస్ చేసాం, ఎగ్ కూడా యూస్ చేయలే. బాగా పఫీగా బాగా సాఫ్ట్గా అయితే మనకి కేక్ రెడీ అయింది. చూడండి, ఇలాగా మీరు ఏ కొలతతో ఒక గిన్నె, ఒక గ్లాస్, ఏ కొలతతో అయితే తీసుకుంటారో నేను చూపించినవి దానికి ఫాలో అవ్వండి. అలాగా మీకు కేక్ అనేది కంపల్సరిగా బాగా సాఫ్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.